హీరోలకు ఎంత పేరు ఉంటుందో అంతే పేరు కమెడియన్లకు కూడా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇద్దరు అన్నదమ్ములు చిన్న వయసులోనే మరణించారు. కానీ వారు చేసిన కొద్ది సినిమాలే పెద్ద పెద్ద హీరోల లైఫ్ను మార్చేశాయి అని చెప్పాలి. వారే కమెడియన్ లక్ష్మీపతి, దర్శకుడు శోభన్. తెలుగు తెరపై లక్ష్మీపతి కామెడీ అంటే పడిపడి నవ్వుకోవాల్సిందే. లక్ష్మీపతి పెళ్లిపీటలు సినిమాతో 1988లో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో 4 సంవత్సరాలు ఆగారు. తర్వాత చిన్న చిన్న సినిమాలు చేశారు. ఇక 2001లో మురారిలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నటించి ఆ క్యారెక్టర్తో మంచి మార్కులు సాధించుకున్నారు. ఆ తర్వాత లక్ష్మీపతి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అల్లరి, కితకితలు, ఆంధ్రుడు, బాబీ, చంటి, నువ్వంటే నాకిష్టం, అందరివాడు ఇలాంటి హిట్ సినిమాల్లో నటించి మంచి కమెడియన్గా పేరు తెచ్చుకున్నారు. ఇక 2008లో అందమైన మనసు సినిమాలో చివరిగా ఆయన నటించారు. 2008లో బాత్రూంలో హార్ట్అటాక్ రావడంతో ఆయన మరణించారు. కానీ 2 రోజుల వరకు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వచ్చి చూసేసరికి ఆయన చనిపోయి ఉన్నారు. ఇక ఆయన తమ్ముడు దర్శకుడు శోభన్ టాలీవుడ్లో అందరికీ తెలిసిన వ్యక్తి. శోభన్ 1989లో తమిళంలో తెరకెక్కిన రౌడీజం అనే సినిమాకు ఆ యూనిట్తో కలిసి పనిచేశారు. తర్వాత త్రిపురనేని వరప్రసాద్, రైతు భారతం, రాంగోపాల్ వర్మ అనగనగా ఒకరోజు, కృష్ణవంశీ సింధూరం, మురారి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో మురారి సినిమాకు ఆయన మాటలు రాశారు. ఆ సినిమా మహేష్ బాబుకు ఎంతో ఫేమ్ తీసుకువచ్చింది. తర్వాత నవనీత అనే మలయాళ సీరియల్కు దర్శకత్వం వహించారు. ఇక కొద్ది రోజుల తర్వాత మహేష్ బాబుతో బాబీ సినిమాకు దర్శకత్వం చేసి పరాజయం అందుకున్నారు. తర్వాత ప్రభాస్తో వర్షం సినిమాను తీశారు డైరెక్టర్ శోభన్. ఇందులో ప్రభాస్ పాత్ర, అతని డైలాగ్స్కు ఎంతో మంచి పేరు వచ్చింది. వాస్తవంగా ప్రభాస్ వర్షం సినిమా ఆయన రేంజ్ని పెంచేసిందని చెప్పాలి. తర్వాత రవితేజతో చంటి సినిమా తీశారు శోభన్. ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత ఒక రాజు ఒక రాణి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించారు. ఇక ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆయన 2008లో నటి భూమికకు కథ చెబుతూ గుండుపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దురదృష్టం ఏంటి అంటే శోభన్ చనిపోయిన 4 రోజుల తర్వాత నటుడు లక్ష్మీపతి కూడా మరణించారు. ఇదిలా ఉంటే గోల్కొండ హై స్కూల్ సినిమాతో నటుడిగా పరిచయమైన నటుడు సంతోష్ శోభన్ ఆ తర్వాత తను, నేను, పేపర్ బాయ్ లాంటి సినిమాల్లో హీరోగా నటించారు. ఇక రీసెంట్గా ఏక్ మినీ కథతో భారీ బ్లాక్ బస్టర్ అందుకొని మంచి రోజులొచ్చాయి అనే మరో హిట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఇక రీసెంట్గా సంతోష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. సంతోష్ తండ్రి మరెవరూ కాదు, డైరెక్టర్ శోభన్. ఆయన తెరకెక్కించిన వర్షం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఆయన మరణం తర్వాత గ్యాప్ ఇచ్చి తన కుమారుడు సంతోష్ నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తన తండ్రితో ఎక్కువ సమయం గడిపే ఛాన్స్ రాలేదని అన్నారు. తన పేరులో కావాలనే తన తండ్రి పేరును యాడ్ చేసుకున్నారని చెప్పారు. అలానే నటుడు లక్ష్మీపతి తన పెదనాన్న అన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసని, చిన్నప్పటి నుంచి ఇంట్లో సినిమా వాతావరణం ఉన్నప్పటికీ తమను సినిమాలకు దూరంగా ఉంచేవారని చెప్పారు. కానీ తన పెదనాన్న నటించిన బాబీ సినిమా షూటింగ్ను చూడడానికి మాత్రం షూటింగ్ సెట్కి వెళ్ళానని చెప్పుకొచ్చారు. ఇక హీరో ప్రభాస్కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా వర్షం. ఈ సినిమాతో ప్రభాస్ మార్కెట్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ సినిమాను దివంగత దర్శకుడు శోభన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో శోభన్ ప్రభాస్ మధ్య అనుబంధం ఏర్పడింది. అయితే శోభన్ ఫ్యామిలీతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు డార్లింగ్ ప్రభాస్. శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన పేపర్ బాయ్ సినిమాను ప్రభాస్ తానే స్వయంగా ప్రచారం కల్పించారు. సంతోష్ శోభన్ మరెవరూ కాదు, కమెడియన్ లక్ష్మీపతి గారి తమ్ముడు కుమారుడే సంతోష్. ఇక ఇప్పుడు మనం లక్ష్మీపతి గారి రేర్ అన్సీన్ ఫొటోస్ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మన ఎస్ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.